ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆనందంలో తేలుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మర్ హిట్ కాంబినేషన్ లో సినిమా రిలీజ్ అవుతుందని ఖుషి ఖుషిగా ఉన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ ఇంతవరకు సెట్స్ పైకి వచ్చింది లేదు ఎప్పుడు వస్తారో తెలియదు ఈ లెక్కన సమ్మర్కి వచ్చే సినిమా ఏమై ఉంటుంది హావ్ అ లుక్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలున్న హరిహర వీరమల్లు ఓజీ చివరి దశకు చేరుకున్నాయి గబ్బర్ సింగ్ హిట్ తర్వాత హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇరవై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది దీంతో ముందు ఓజీ వీరమల్లు పూర్తి చేస్తాడని ఉస్తాద్ పక్కన పెట్టేస్తాడు అన్న వార్తలు బయటకొచ్చాయి లో పడ్డ ఉస్తాద్ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి రానుంది నిర్మాత రవిశంకర్ ఉస్తాద్ పై బిగ్ అప్డేట్ తో సర్ప్రైజ్ చేశాడు పవన్ కళ్యాణ్ పదిహేను రోజులు డేట్స్ ఇస్తే ఓజీ పూర్తవుతుంది వీరమల్లు షూట్ లో ఇరవై ఇరవై ఐదు రోజులు పాల్గొంటే మూడేళ్లుగా సెట్స్ ఉన్న ఈ సినిమా కూడా గుమ్మడికాయ కొట్టేయచ్చు అయితే ఉస్తాద్ నిర్మాత చెప్పిన దాన్ని బట్టి చూస్తే పవన్ ముందుగా ఉస్తాద్ సెట్ లోకి అడుగు పెడతాడా అనిపిస్తోంది డిసెంబర్ జనవరి నాటికల్లా షూటింగ్ అయిపోతుంది అంటున్నారు ఈ లెక్కన సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తారేమో మరి చేతిలో ఉన్న మూడు సినిమాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది ఎన్నికలకు ముందు కూడా ఇలాగే అనుకున్నాడు దసరా నాటికి బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చేయాలనుకున్నా కుదరలేదు మరి మంత్రిగా బిజీ కావడంతో అప్పుడు ఇవ్వలేని డేట్స్ ఇప్పుడెలా ఇస్తాడన్న డౌట్ లేకపోలేదు పుష్ప ఉస్తాద్ భగత్ సింగ్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది మత్తు వదలరా టూ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఇన్ డైరెక్ట్ గా పుష్పను టార్గెట్ చేసిన విషయాన్ని ప్రస్తావించగా ఆయన వేరే ఉద్దేశంలో అన్నారే గాని పుష్పను కాదన్నారు నిర్మాత రవిశంకర్ కల్కీ బ్లాక్ బస్టర్ తరువాత కల్కీ టూ షూటింగ్ ఎప్పుడు అంటూ ప్రభాస్ ఫ్యాన్సే కాదు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా లాంఛనంగా ప్రారంభమైన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో తెలీదు ఈ రెండు క్రేజీ మూవీస్ షూటింగ్ అప్డేట్స్ వచ్చేసాయి సెట్స్ లుక్ మహాభారతంలోని పాత్రలను కలుపుతూ నాగస్విన్ తీసిన కల్కి వరల్డ్ వైడ్ పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తున్నాయి క్లైమాక్స్ లో ప్రభాస్ను కర్ణుడిగా విజయ్ దేవరకొండను అర్జునుడిగా రివీల్ చేస్తూ సీక్వెల్ కు హైప్ తీసుకొచ్చాడు దర్శకుడు సెకండ్ పార్ట్లో ప్రభాస్ విజయ్ దేవరకొండను ఎలా చూపిస్తారు కొత్తగా ఎంట్రీ ఇచ్చే నాని నవీన్ పొలిసెట్టి రోల్స్ ఎలా ఉంటాయన్న ఆసక్తి నెలకొంది కల్కీ టూ షూటింగ్ ఎప్పుడో నిర్మాతలు ప్రియాంక దత్ స్వప్న దత్ చెప్పేశారు రష్యాలోని ఓ ఈవెంట్ లో పాల్గొని కల్కీ షూటింగ్స్ పై అప్డేట్ ఇచ్చారు జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందన్నారు నిర్మాతలు ఇక్కడ ప్రభాస్ లైన్అప్ మారే అవకాశం ప్రజెంట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆల్రెడీ హను రాఘోపూడి సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేశాడు వంగ స్పిరిట్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ కాన్సెప్ట్ తో ఉన్న ప్రభాస్ హను రాఘోపూడి సినిమాతో పాటు కల్కీ టూన్ కూడా చేస్తాడు ఆ మధ్య సలారతో పాటే కల్కి టూ రాజా చేశాడు డార్లింగ్ మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పేశాడు నిర్మాత దేవర షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ డిసెంబర్ లో ప్రశాంత్ మూవీలో జాయిన్ అవుతాడు తారక్ లేకుండానే అక్టోబర్ లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు మేకర్స్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టు షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాడు భాగ్యశ్రీ బోర్సే ఎన్నో ఆశలు పెట్టుకుంటే డిజాస్టర్ ఫస్ట్ మూవీ కోసం చాలా కష్టపడింది ఎన్ని చేసినా ఫలితం దక్కలేదు ఒక్క సినిమాతో సరిపెట్టుకుంటుందా మరో ఆఫర్ వస్తుందా హావ్ ఎ లుక్ మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ హైలైట్ గా నిలిచింది దీంతో ఎవరి భామా అంటూ నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు చూడ్డానికి ఓకే డ్యాన్స్ కూడా బాగానే చేస్తోంది అయితే ఈ అమ్మడి యాక్టింగ్ స్కిల్స్ సోసోగానే ఉన్న ఈ కొత్త అందం కుర్రకారును కట్టిపడేసింది మిస్టర్ బచ్చన్ కోసం భాగ్యశ్రీ పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు ఎలాగైనా తెలుగులో సెటిల్ అవ్వాలన్న లక్ష్యంతో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది అందాలను ధారపోసింది ఏ చిన్న ప్రెస్ మీట్ పెట్టినా హాజరై ప్రమోషన్ చేసి చాలా సపోర్ట్ గా నిలిచినా ఆడియన్స్ మాత్రం మిస్టర్ బచ్చన్ ను సపోర్ట్ చేయలేదు మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తి కాకుండానే యంగ్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలు వచ్చాయి అయితే ఈ అమ్మడు నటిస్తున్నట్లు ఇంతవరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు వచ్చిన ఛాన్స్ ఉందో మిస్ అయిందో కూడా తెలియడం లేదు పుణేలో పుట్టి నైజీరియాలో చదువుకున్న భగ్యశ్రీ బోర్సే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది హిందీ మూవీ యారియాన్ టూతో తో వెండి తెరకు పరిచయమైంది ఈ అమ్మడి యాక్టింగ్ కు గ్లామర్ కు ఆఫర్స్ కూడా చుట్టుముట్టాయి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న తెలుగులో నటిస్తే జాతకం మారుతుందని ఎన్నో కలలు కన్నా యూజ్ లేదు మరి ఈ గ్లామర్ డాల్ కు ఛాన్సులిచ్చి ఎవరు ఆదుకుంటారో చూడాలి మరి సంక్రాంతికి వచ్చిన నాసామిరంగా హిట్ తర్వాత మళ్లీ సంక్రాంతికి కలుద్దామన్నాడు నాగార్జున అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడు మన్మధుడిలోని హీరోయిజంని చూపించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు హీరోగా ఏడాది వచ్చింది మూడు నెలల్లో నా రంగాను పూర్తి చేసి ఎవ్వరూ ఊహించని విధంగా సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు నాగ్ హీరోగా వరుస ఫ్లాప్స్ తర్వాత సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్నాడు మరోసారి మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి వస్తాడు అనుకుంటే ఇంతవరకు సినిమా ఫైనలే కాలేదు హీరోగా చేద్దామనున్న ఇంపార్టెంట్ రోల్స్ లో బిజీ అయిపోయాడు నాగార్జున రజనీకాంత్ లోకేష్ కనగరా సినిమాలో కూలీలో నాగార్జున ఇంపార్టెంట్ క్యారెక్టర్ సైమన్ రోల్లో కనిపించనున్నాడు నాగ్ బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు ఆ మధ్య జగపతిబాబు కథానాయకుల్లో రజనీతో కలిసి నటించగా ఈసారి నాగార్జున వంతొచ్చింది కూలీలో నాగ్ విలన్ గా నటిస్తున్నాడా లేదంటే క్యారెక్టర్ గా కనిపిస్తాడా అదీ కాకపోతే గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడో తెలియాల్సి ఉంది నా సామిరంగా తర్వాత వచ్చిన గ్యాప్ ను బర్త్డే మాస్ రీ రిలీజ్ తో భర్తీ చేశాడు పాన్ ఇండియా రోల్స్ నాగార్జున్ ను వరిస్తున్నాయి ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా కుబేరాలో కీ రోల్ పోషిస్తున్నాడు ఆల్రెడీ నాగ్ పై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు అంటూ ఇప్పటికీ మన్మోధుడి వేషాలేస్తూ ఏస్కు ఉండడం లేదు ఆ మధ్య మన్మథుడు టూ తీస్తే డిజాస్టర్ అయిందే ఎండ్ చొక్క పాన్ ఇండియా మూవీస్ లో కనిపిస్తూ కొత్త అవతారం ఎత్తేశాడు నాగార్జున టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఇండియా వైడ్ పాపులారిటీ కోసం ట్రై చేస్తున్నాడు బాలకృష్ణ తొలి చిత్రం తాతమ్మ కళ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్టు థర్టీ రిలీజ్ అయి యాభై ఏళ్ళు పూర్తయింది ఈ యాభై ఏళ్ల జర్నీలో ఎన్నో మైల్ వేసుకుంటూ ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతున్నారు తెలుగు చిత్ర పరిశ్రమ భారీ స్థాయిలో బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని సెప్టెంబర్ ఫస్ట్ న ఘనంగా నిర్వహించనుంది బాలకృష్ణ క్యారియర్ లో సంథింగ్ స్పెషల్ విశేషాలు ఏంటో చూసేద్దామా ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగించిన బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇరవై ఐదేళ్లుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సేవలందిస్తున్నారు యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో నూట ఎనిమిది సినిమాలు నటించారు బాబీ దర్శకత్వంలో నటిస్తున్న నూట తొమ్మిదవ సినిమా సెట్స్పై ఉంది బాలయ్య తన తొలి చిత్రాన్ని తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించడం విశేషం తాతమ్మ కల వచ్చిన పదేళ్ల తర్వాత ఎనభై నాలుగులో సాహసమే జీవిత మూవీతో హీరోగా పరిచయమయ్యాడు యాభయ సినిమా నారీ నారీ నడుమ మురారి పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ కాగా వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రెండు వేల పదిహేడులో విడుదలైంది సాంఘికం పౌరాణికం జానపదం సైన్స్ ఫిక్షన్ బయోపిక్ ఇలా ఎక్కువ జానర్స్ ను టచ్ చేసిన తెలుగు హీరో బాలయ్యే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా పదమూడు సినిమాలు చేశాడు అలాగే ఎక్కువగా పదిహేడు సినిమాల్లో జ్యుయెల్ రోల్స్ లో కనిపించింది బాలయ్యే అధినాయకుల్లో ట్రిపుల్ రోల్ పోషించాడు గ్లామర్ కి గ్లామర్ పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మెన్స్ ఏది కావాలో అది ఇచ్చేస్తూ ఉంటుంది శ్రేయ నలభై ఏళ్ళు ఒంటి మీదకి ఓ బిడ్డకి తల్లైనా ఇప్పటికింకా పదహారేళ్ళ అమ్మాయిల గ్లామర్ తో మాయ చేస్తోంది ఇలా మాయ చేసే పెద్ద హీరో పక్కన ఐటమ్ సాంగ్ కొట్టేసిందా హ్యావ్ ఎ లుక్ వెండి తెరపై హౌస్ వైఫ్ రోల్స్ లో ఒదిపోయే శ్రేయా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం రెచ్చిపోతుంది ఇప్పటికీ గ్లామర్ రోల్స్ వేయడానికి రెడీ కానీ ఫ్యామిలీ రోల్స్ ఇస్తారేంటన్నట్టుగా గ్లామర్ కాస్ట్యూమ్స్ తో రెచ్చిపోతోంది ఏ ఫంక్షన్ లో కనిపించినా హీటెక్కించే కాస్ట్యూమ్స్ తో అందరి చూపు తన వైపు తిప్పుకుంటోంది శ్రేయ ఎంతగా కవ్వించినా శ్రేయాను మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ రోల్స్ కి క్యారడ్రెస్ గానే చూస్తున్నారు గోపాల గోపాల దృశ్యం గౌతమిపుత్ర శాతకర్ణి గమనంలో ఇలాంటి రోల్సే పోషించి మెప్పించింది పెళ్లి తర్వాత శ్రేయాకి గ్లామర్ రోల్స్ రాకపోయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడు స్కిన్ షో స్టిల్స్ వీడియోస్ తో రచ్చిపోతోంది దీనికి తగ్గట్లు ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందట సో సినిమాతో ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది ఫస్ట్ టైం సూర్యతో ఐటమ్ సాంగ్ చేస్తోంది సూర్య ప్రెసెంట్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నాడు ఇందులో శ్రేయా గెస్ట్ అపీరెన్స్ ఇస్తూ ఐటమ్ సాంగ్ చేస్తోంది ఆల్రెడీ అమ్మడిపై సీన్స్ తీసిన డైరెక్టర్ భారీ సెట్ లో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు స్పెషల్ సాంగ్స్ ఈ అమ్మడికి కొత్త కాకపోయినా పెళ్లి తర్వాత ఐటమ్ సాంగ్ తో రీఎంట్రీ ఇవ్వడం విశేషం